సంగీతం వ్యాపారం చట్టం కలబోసినటువంటి ఒక విలక్షణమైన తీర్పు ఇళయరాజా పాటల విషయంలో వచ్చింది. అందరికి గుర్తునే ఉంటుంది, బాలసుబ్రహ్మణ్యం వేదికలపై తన పాటలు పాడుతున్నారు, తన అనుమతి లేకుండానే ఇళయరాజా అభ్యర్థన చెప్పటం, దాని మీద దుమారం రేగటం. నిజానికి బాలసుబ్రహ్మణ్యంతోనే కాదు, ఇళయరాజా రెండు రికార్డింగ్ కంపెనీలతో కూడా, ఆయన మలేషియాకు చెందినటువంటి ఏజీ కంపెనీ అలాగే ఎకో రికార్డింగ్ కంపెనీ అని ఇంకో రెండు, ఈ రెండు కంపెనీలతో కూడా ఇళయరాజాకు ఈ న్యాయపరమైన వివాదాలు నడుస్తున్నాయి. ఆయన వాదనలో కూడా కొంత న్యాయం ఉంది. ఇళయరాజా అంటేనే మనకు ఆ లయరాజా అనిపిస్తుంది, ఇళయ కాదు లయ మాత్రమే. అని 1000 సినిమాల్లో 4500 పాటలు కంపోజ్ చేసిన ఏకైక సంగీత దర్శకుడు నేనే అని చాలా సగర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. అది ప్రపంచ రికార్డు. ఇన్ని పాటలు అన్నిట్లో ఎక్కువ భాగం హిట్స్, చాలా మాధుర్యభరితమైనవి కాబట్టి వేదికల మీద కూడా వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, పాడుతూ ఉంటారు. ఇళయరాజా ఏమన్నారంటే అప్పుడు, మీరు పాడండి నా పాటలు, మీరు ఫ్రీగా పాడితే ఫ్రీగా పాడండి, కానీ మీరేమో డబ్బులు తీసుకొని కన్సర్ట్లు పెట్టి వాటికి లక్షలు వసూలు చేసి నాకేమి ఇవ్వకపోవటం ఏంటి అనే ప్రశ్న ఆయన లేవనెత్తారు. ఈ ప్రశ్న న్యాయమైందే కదా, పాడేది ఏదైనా ఔత్సాహికులు అంటే కాదు. పాడేవాళ్ళు కూడా సినిమా గాయకులుగా ఇలాంటి ఒప్పందాలు కాంట్రాక్టులు హక్కులు ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళే కాబట్టి ఐ థింక్ ఇళయరాజా అలాగా అడగడం, అలా అడగడంలో ఏమీ పొరపాటు ఏం లేదు. కానీ బాలసుబ్రహ్మణ్యం అనే చిరకాలం తనతో ఉన్నటువంటి తన పాద మిత్రుడు ఆయన గురించి ఆయనతో వచ్చేసరికి అది మీడియాలో ఒక సంచలన వార్త అయింది. అంతకుముందే ఆయన ఈ ఏజీ మ్యూజిక్ కంపెనీ తన పాటలను తన అనుమతి లేకుండా 5 ఏళ్లకే తన దగ్గర పర్మిషన్ తీవో అగ్రిమెంట్ చేసుకొని 10 ఏళ్ళు వాడుకుంటూ ఉంది అని ఆయన ఒక కేసు వేశారు. వాళ్ళేమో లేదు 2007 చేసుకున్నారు, 2012 అక్కడి నుంచి మళ్ళీ 5 ఏళ్ళు 10 ఏళ్ళకు చేసుకున్నారు, మీ భార్యతో మేము ఒప్పందం చేసుకున్నామని వాళ్ళు అన్నారు. అది సరైనది కాదు, కుదరలేదని ఆయన కోర్టులో కేసు వేశారు. రెండవది, ఎకో కంపెనీ కూడా సినిమా హాళ్ళల్లో దీనికోసం దాని మ్యూజిక్ ట్రాక్ వాడుకుంటానని చెప్పి తీసుకొని ఆ తర్వాత మానిటైజ్ చేసుకుంటూ ఉంది, ఇది కూడా సరికాదని చెప్పి ఆయన 2వ కేసు కూడా వేశారు. ఈ లోపల సినిమా నిర్మాతలు, అసలు మా కథ రావాలి మా పాటలు కదా, మేము అప్పుడే డబ్బులు ఇచ్చాం కాబట్టి ఆ పాటల మీద హక్కులన్నీ మావే కదా అని వాళ్ళు కూడా కేసు వేశారు ఇళయరాజా మీద. ఇప్పుడు ఆ కేసు కాదు, ఇళయరాజాకు మ్యూజిక్ కంపెనీలకు ఉన్న కేసు ఇప్పుడు పరిష్కారం అయింది. దీన్ని పరిష్కరించడానికి జస్టిస్ అనితా సుమంత్ మద్రాస్ హైకోర్టు ఒక కొత్త పద్ధతి, వినూత్నమైన పద్ధతి కూడా అనుసరించారు. చాలా సుదీర్ఘమైన కేసు కాబట్టి ఇది ఒకేసారి పరిష్కరించక్కర్లేదు. ఈ 2 కేసులు కూడా కలిపి వీటిని ప్రత్యేకించి అధ్యయనం, అందులో ఉన్న 14 వివాద అంశాలు ఉన్నాయి, వాటిని 8గా కుదించి ఈ 8 అంశాలను ఒక్కొక్కటి తేల్చండి అని చెప్పి సత్యనారాయణ అనే ఒక మాజీ న్యాయమూర్తి నియమించారు. ఆయన మళ్ళీ నిపుణుల సహాయం తీసుకొని ఒక దాదాపు ఒక 7 కాలం పాటు ఈ కసరత్తు అంతా చేశారు. వాటి అన్నింటినీ వినడం, పత్రాలను పరిశీలించడం, చాలా వాల్యూమ్స్ కొద్దీ పరిశీలించారని చెప్తున్నారు. ఇవన్నీ అయిన తర్వాత 8 కేళ్ళకి ఇప్పుడు కోర్టు తీర్పిచ్చింది. వీటిని వాడుకోవడానికి ఆ కంపెనీలకు ఎలాంటి హక్కు లేదు, ఇళయరాజా అనుమతి లేకుండా 5 ఏళ్ల ఒప్పందాన్ని 10 ఏళ్లకు పొడగించడమే కాకుండా ఇంకా సాగదీయడం సరికాదు, ఆయనకు రాయల్టీ చెల్లిస్తేనే ఇది ఒప్పందాలు కుదురుతాయి లేకపోతే కుదరదు అని వాళ్ళు చాలా ఖరాఖండిగా చెప్పేశారు. రెండవది, సినిమాల కోసం మ్యూజిక్ చేసినందుకు అప్పుడు మేము రెమ్యునరేషన్ ఇచ్చాం కాబట్టి వాటి మీద హక్కు మాది అంటే, మీరు సినిమా వరకు దాన్ని వాడుకున్నారు, అంతటితో అది అయిపోయింది కాబట్టి ఇతరేతర హక్కులు వాటికి సంబంధించి ఇచ్చుకునే అవకాశం ఆయనకే ఉంటుంది అన్నది కూడా అంతర్లీనంగా ఇందులో ఒక అంశాన్ని కూడా కోర్టు స్పష్టం చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకో కానీ తెలుగు మీడియాలో 1-2 దాంట్లో చూశాను నేను, అంతగా వివరాలు కనిపించలేదు. రెండవది, అంతకు ముందు కూడా దీని మీద భిన్నాభిప్రాయాలు మ్యూజిక్ వరల్డ్లో కానీ సినిమా వరల్డ్లో కానీ, ఇళయరాజా అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాడని కొంతమంది, అసలు నిర్మాతలకు కాకుండా ఆయనకి ఎలా చెందుతాయి అని కొంతమంది ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి దీని మీద నిర్మాతలు ఎలా స్పందిస్తారో, మ్యూజిక్ కంపెనీలు ఎలా స్పందిస్తాయో ఇదంతా చూడాలి. కానీ దీని వెనక ఒక పెద్ద విషయం అయితే ఉంది. ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత
విజువల్ మీడియా ఇంతగా పెరిగినప్పటికీ కూడా ఆడియో మ్యూజిక్ సంబంధించింది కల్చర్ ఇండస్ట్రీ అనేది చాలా బ్రహ్మాండంగా వేల వేల కోట్ల రూపాయల వేల వేల కోట్ల డాలర్లలోకి ఇది మారిపోతూ ఉంది. ఏ మేరకైతే ఈ పరికరాలు చిన్న చిన్నవి ఇంకా చేతిలో ఇమిడే పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయో వాటన్నింటిలో కూడా మ్యూజిక్ ట్రాక్లు సంగీతము ఇవన్నీ వినడము ఆహ్లాదంగా ఉండడానికి వీటిని చేయటము అలాగే చాలా ట్రాకులు మార్చి తమ సొంతం చేసుకోవడం ఇలాంటి సమస్యలు కూడా చాలా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఎప్పుడెప్పుడైతే ఒక అది ఒక వ్యవస్థ విస్తరిస్తూ పోతుందో దానికి సంబంధించిన వివాదాలు కూడా విస్తరిస్తాయి, స్పష్టతలు కూడా అవసరమవుతాయి. బాలసుబ్రహ్మణ్యం పాడితే కాదంటే వెంటనే ఎవరికైనా అనిపించవచ్చు, కానీ మీరు ముందే కాంటాక్ట్ కుదుర్చుకొని ఇంత మొత్తం తీసుకొని ఇంకో దేశానికి మీరు వెళ్ళినప్పుడు లేదా ఇంకో కన్సర్ట్ మీరు చేసినప్పుడు దానికి కట్టినవాడికి కూడా ఎంతో కొంత ఇవ్వాలి, ఆయన కూడా భాగం కల్పించాలి కదా, అనుమతి తీసుకోవాలి కదా అనడం కూడా చట్టబద్ధమే కదా. ఇంకోటి ఆయన మాట అంటున్నారు కదా, ఫ్రీగా అయితే నాకు ఇబ్బంది లేదన్న, ఫ్రీగా అయితే ఫ్రీ, మనీ అయితే ఆ మనీలో నా వాట నాకు ఇవ్వండి. ఇది ఇక్కడ ఇది చాలా సాధారణమైన సరళమైనటువంటి ఫిర్యాదు మాత్రమే. దీన్ని సాగదీసుకునే బదులు ఇళయరాజా లాంటి ఒక పెద్ద మ్యూజిక్ మాస్టర్ను గౌరవించుకోవటం, ఆయనకు చెందాల్సిన రాయల్టీ ఆయనకు చెందేట్టుగా చూడటం మంచిది. అదే పశ్చిమ దేశాల్లో పాశ్చాత్య దేశాలు అయితే ఇది ఇంకా తీవ్రమైన వివాదాలకు హక్కుల గురించి పేటెంట్లకు వీటన్నిటికీ దారితీస్తుంటుంది. మరి ఈ కేసు మీద స్పందనలు అవన్నీ ఎలా ఉంటాయో కూడా మనం చూడాలి.